నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. ప్రధాని మోదీ అమెరికాలో పర్యటిస్తున్నారు. 3 రోజుల పాటు చాలా బిజీ షెడ్యూల్ అయితే కనిపిస్తోంది. క్వాడ్ సదస్సులో పాల్గొనడం దగ్గర నుంచి అలాగే చాలామంది సీఈఓలతో, వివిధ కంపెనీల సీఈఓలతో కూడా భేటీ జరగబోతోంది. మరోపక్క ట్రంప్తో, డొనాల్డ్ ట్రంప్తో భేటీ ఉంటుందా ఉండదా అనేటువంటి చర్చ కూడా జరుగుతోంది. అయితే డొనాల్డ్ ట్రంప్ మాత్రం నేను మోదీని కలుస్తానని చెప్పడం జరిగింది. కాకపోతే దానికి సంబంధించి రిప్లైగా సమాధానంగా ఇటువైపు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన కానీ, ప్రధాని నోటి నుంచి కానీ ఎలాంటి మాట దాని గురించి మాట్లాడలేదు. ఈ అమెరికా పర్యటన, అక్కడ ప్రజెంటు అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఈ ఎన్నికల్లో ఎంతమేర ప్రభావాన్ని చూపించగలదు అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే చాలామంది అక్కడ ఎన్ఆర్ఐస్ కూడా ఉంటారు, ప్రవాస భారతీయులు చాలామంది ఉంటారు. ఈ వీళ్ళలో ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ చూపించేటువంటి అవకాశం ఉంటుంది, లెట్స్ డిస్కస్. నాతో పాటు జాయిన్ అవుతున్నారు రాజకీయ సామాజిక విశ్లేషకులు మురళీ మనోహర్ గారు. మురళీ గారు నమస్తే అండి. నమస్తే రాజు గారు. మురళీ గారు, ఫస్ట్ టైం అంటే 3వ సారి ప్రధాని అయిన తర్వాత మొదటిసారి అమెరికా పర్యటనకు వెళ్ళారు. 3 రోజుల పర్యటన, చాలా కీలకమైనటువంటి సమావేశాలు ఉన్నాయి. క్వాడ్ సదస్సు ఉంది, తర్వాత వివిధ కంపెనీల సీఈఓలతో భేటీ ఉంది. ఏంటి ఇనీషియల్గా మీ రిమార్క్స్ ఏంటి ఈ 3 రోజుల పర్యటనలో? ఎజెండా ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు, ప్రధాన ఎజెండా? ఇది చాలా కీలకమైనటువంటి సమావేశము. వరల్డ్ గ్లోబల్ అటెన్షన్ ఉంది దీనిపైన. ముఖ్యంగా వ్యక్తిగా ప్రధానమంత్రిగా, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా మనం గర్వపడాల్సిన విషయం ఏంటంటే, మోడీ ఒక కీలక పాత్ర పోషించబోతున్నాడు, ప్రపంచం అంతా ఆశిస్తుంది. ఎందుకంటే గ్లోబల్ పాలిటిక్స్లో ముఖ్యంగా క్రైసిస్లో ఉన్నటువంటి సందర్భం ఇది. ఒకవైపు ఉక్రెయిన్ రష్యా వార్ కానీ, రెండో వైపు గాజా ఇష్యూ కానీ, ఇలాంటివన్నీ చాలా క్రైసిస్లో ఉన్న సందర్భము. ముఖ్యంగా ఆర్థికమైనటువంటి విషయాల్లో దేశాలన్నీ కాస్త గందరగోళం ఉన్నటువంటి పరిస్థితిలో మోడీ ఒక ఆశ దీపంగా కనిపిస్తున్నాడు ప్రపంచానికి. కనుక ఈ సమావేశాలు ఏవైతే 3 రోజుల సమావేశాలు, ముఖ్యంగా మోడీ విజిట్ చేస్తున్నటువంటి సందర్భము, క్వాడ్ విషయం కానీ లేకపోతే అక్కడ డయాస్పోరా, ఇండియన్ డయాస్పోరాతో జరిగే సమావేశం, అది అమెరికాకు చాలా కీలకమైంది. వాళ్ళ ఎన్నికల యొక్క దీన్నే మార్చేటువంటి ఒక ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత ఉంది. అలాగే 3వ రోజు కూడా జరిగేటువంటి సిఈఓస్తో జరిగేటువంటి, అంతర్జాతీయ సిఈఓస్తో, బిజినెస్ సిఈఓస్తో జరిగేటువంటి సమావేశం, అది ఆర్థికమైన అంశాల విషయంలో చాలా కీలక పాత్ర పోషించేటువంటి అవకాశం ఉంది రాదు. అంటే ఈ విధంగా మనం దీన్ని చూడవచ్చు. అయితే 3 ప్రధానమైనటువంటి విషయాలు. 1, అక్కడ ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైపోయింది కాబట్టి ఈ ఎన్నికల్లో ఈ టూర్, మోదీ టూర్ ప్రభావం ఏమైనా ఉంటుందా, ఉంటే ఏ మేరకు ఉంటుంది, అసలేమీ ఉండదా, 1. తర్వాత ట్రంప్ను కలుస్తారా కలవరా, కలవడానికి అతను ఆసక్తి చూపించాడు, కలుస్తారా లేదన్నది ఒక క్వశ్చన్ మార్క్. తర్వాత ఈ రష్యా ఉక్రెయిన్ వార్ గురించి కావచ్చు, అండ్ గాజా మీద, గాజాలో ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితులు కావచ్చు, వీటి గురించి కూడా చర్చ జరిగే ఆస్కారం ఉందని చెప్తున్నారు. సరే, ముందుగా ఎన్నికల మీద ఈ టూర్ ఇంపాక్ట్ ఏమేరకు ఉంటుంది? చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇది క్రిటికల్ మాస్ అంటాం. భారత్ సంతతి ఎవరైతే అమెరికాలో ఉన్నారో అది ఆ క్రిటికల్ మాస్ ఏదైతుందో రేపు ఎన్నికల్లో చాలా కీ. అందుకే కదా ఈరోజు ట్రంప్ కలుస్తాను అని చెప్పడంలో, ఎన్నికల్లో పోటీలో నిండగా మునిగినటువంటి సందర్భంలో మోడీని కలుస్తాను, ఎందుకంటే ఇండియన్ డయాస్పోరాను ఆకర్షించాలి, ఆయన కావాల్సింది అది. కనుక ఆయన కలుస్తాను అంటాడు, మోడీ ఏం జవాబు చెప్పాడు? అలాగే బైడెన్ చాలా ఉత్సాహాన్ని చూపిస్తాడు. అసలు క్వాడ్ సమావేశము రాజుగారు మనం మర్చిపోకూడదు, ఇండియాలో జరగాలి ఈసారి. అలాంటిది ఒప్పించి మెప్పించి ఎక్కడ పెట్టించుకున్నాడు ఆయన అంటే అమెరికాలో పెట్టించుకున్నాడు. ఆయన తన యొక్క నేటివ్ ప్లేస్ లో లివింగ్స్టన్ లో పెట్టించుకున్నాడు. అంటే దాని ఉద్దేశం ఏంటి అంటే ఆ పేరుతో మోడీతో ఆయన గడపాలి. ఒక రకంగా చెప్పాలంటే ఇది బైడెన్ కు ఫేర్వెల్ పార్టీ లాంటిది క్వాడ్ సమావేశం. ఇండియాలో జరగాల్సిన సమావేశాన్ని రిక్వెస్ట్ చేసుకొని దాని ప్రాముఖ్యత ముఖ్యంగా మోడీతో గడపడానికి ఒక అవకాశంగా తీసుకొని బైడెన్ తన నేటివ్ ప్లేస్ లో పెట్టించుకొని ఏదో న్యూయార్క్ లో ఎక్కడనో కాకుండా
అలా పెట్టించుకొని హోస్ట్ చేస్తున్నాడు. ఆ విధంగా క్వాడ్ దేశాలను తాను హోస్ట్ చేస్తున్నాడు. ఇందులో ప్రాముఖ్యత మనం గుర్తించాలి. అలాగే ట్రంప్ ఇంకోవైపు నేను కలుస్తాను అని చెప్పడం, కనుక ఎన్నికల యొక్క ప్రాధాన్యత ఎంత ఉంది అని చెప్పాలి. అప్పటికే ఈ యొక్క డయాస్పోరా మీటింగ్ ఏదైతే ఏర్పాటు చేశారు, 24,000 మంది భారత సంతతి వాడు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇప్పుడు ఇది చాలా పెద్ద నెంబర్ అమెరికాలో. ఇంకా చాలా మంది వచ్చేటువంటి అవకాశం ఉంది. కనుక దీనిపైన ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. ఎన్నికలను ఎన్నికల పైన అమెరికా ఎన్నికల పైన దీని ఇంపాక్ట్ ఉండబోతుంది. కనుక ఈ ఓట్ అంతా ఎక్కడికి వెళుతుంది అనేటువంటిది అందరినీ వేధిస్తున్నటువంటి ప్రశ్న. అందరు ఎవరి టెన్షన్స్ వాళ్ళకు ఉన్నాయి, మోడీ ఏం మాట్లాడతాడు అనేది కూడా చాలా అందరికీ ఒక ఉత్సుకత ఉంది. కనుక ఈ మోడీ యొక్క విజిట్ ఏదైతే ఉందో ఎంటైర్ అమెరికా ఎన్నికల పైన ప్రభావం చూపబోతుంది అనేది చాలా స్పష్టంగా మనకు కనపడుతున్నటువంటి విషయం. ఓకే, అయితే అధికారిక పర్యటనలో ఉన్నారు కాబట్టి, 3 రోజులు అధికారిక పర్యటనలో ఉన్నారు కాబట్టి, ఇలాంటి సమయంలో ఎవరిని కలిసినా, ట్రంప్ను కలిసినా లేకపోతే కమలా హ్యారిస్ని కలిసినా కూడా, అది పరోక్షంగానో ప్రత్యక్షంగానో వాళ్లకు మద్దతు ఇచ్చినట్టు అవుతుంది కదా. అది ఎంతవరకు అది కరెక్టేనా? కలవచ్చా కలవకూడదా? ఒకవేళ కలిస్తే ఎలా కలవాలి? క్యాజువల్ మీట్ వేరు, అధికారికమైనటువంటి భేటీలు వేరు. అండ్ ఈ అధికారిక పర్యటనలోనే ఉన్నారు ప్రధాని మోదీ. అధికారిక పర్యటనలో ఉన్నారు ప్రధాని మోడీ. కనుక బహుశా నేను అనుకుంటున్నాను ట్రంప్ను కలిసే అవకాశం లేకపోవచ్చు. ఎందుకంటే ప్రత్యేకంగా మరి అలాంటి ప్రొవిజన్ ఉంటుందా ఒక అపోజిషన్ లీడర్ వచ్చి కలవడానికి అనేది మనకు తెలియదు. కనుక అలాంటి ప్రొవిజన్ ఉంటే మోడీ కలుస్తాడు. ఎందుకంటే ఆయన ఇద్దరిని కలవడం అనేది స్ట్రాటజిక్ గా భారత్ కు మంచిది. బైడెన్ లేకపోతే సారీ బైడెన్ కలిసినా ఆమెను కలిసినట్టే లెక్క. బైడెన్ కలవడంలో ఇది లేదు, ఎందుకంటే బైడెన్ ప్రస్తుత అధ్యక్షుడు కాబట్టి ఎలాగూ కలుస్తున్నారు. పోటీలో ఉన్న వాళ్ళు కలవడం అనేది ఇక్కడ పాయింట్. కనుక కలిసినా అనుకుంటే ఇద్దరిని కలుస్తాడు. సో బైడెన్ కలవడం వల్ల కూడా ఆమెకు కమలా హారిస్కు ఒక అడ్వాంటేజే ఉంటుంది. ప్రొవిజన్ ఉంటే మాత్రం, ఆ విధంగా అఫీషియల్ ప్రొవిజన్ ఉంటే కలిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక సహజమైనటువంటి ఫ్రెండ్షిప్ ఉంది ట్రంప్ కు మోడీకి. కలవచ్చు, కలవడానికి గట్టి ప్రయత్నం ట్రంప్ కూడా చేయొచ్చు. ఏది ఏమైనా ప్రధాని మోడీ, భారత ప్రధాని మోడీకి ఉన్న డిమాండ్ ఏదైతే ఉందో అది భారతీయులందరూ గర్వపడేటట్టు చేస్తుంది. భారత్ యొక్క ఇంపాక్ట్ ఎంత ఉంది అక్కడ ఎన్నికల పైన అనేది మనకు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి విషయం. మూడో విషయం ఏంటంటే, ఇప్పుడు రష్యా వెళ్ళి అక్కడ పుతిన్ని కలవడము, ఇక్కడ ఉక్రెయిన్ వెళ్ళి జెలెన్స్కీని కలవడం కూడా మనం చూసాం. చాలా అరుదైనటువంటి అది సంఘటనలు. ఇద్దరిని కలవడం, ఇక్కడికి వెళ్ళి అతనికి షేక్ హ్యాండ్ ఇవ్వడం, అక్కడికి వెళ్ళి అతను హక్ చేసుకోవడం అనేది. అండ్ ఆ సందర్భంలో అమెరికా కూడా ఒకసారి వ్యాఖ్యానించింది, బైడెన్ కూడా, ఈ యుద్ధాన్ని ఆపగల అవకాశం సమర్థత కూడా భారత్కి ఉంది, అది ప్రధాని మోదీ చేయగలని చెప్పి అమెరికా వ్యాఖ్యానించి చైనా కూడా వ్యాఖ్యానించినట్టు నాకు గుర్తు. సో దీనికి సంబంధించి ఏమైనా అక్కడ చర్చ జరగడానికి ఆస్కారం ఉందా? అండ్ గాజా అండ్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి దీనికి సంబంధించి కూడా కొంత టాక్స్ జరగడానికి, ఎందుకంటే అమెరికా ఉంది కాబట్టి. ఇప్పటికే బహుశా ఫిలడెల్ఫియా అక్కడ మోడీ చేరుకున్నారని తెలిసింది. ఈ రోజు మన క్వాడ్ సమావేశాలు ప్రారంభం అవుతాయి. బైడెన్ యొక్క దీంట్లో ఆతిథ్యంలో ఆస్ట్రేలియా, జపాన్, తర్వాత అమెరికా, ఇండియా, ఈ పెద్ద మనుషులు అందరూ 4 కలిసేటువంటి అవకాశం ఉంది. ఈ పైగా వీళ్ళ మధ్యలో ద్వైపాక్షికమైన చర్చలు కూడా ఉన్నాయని చెప్పారు. కనుక వీళ్ళు 4 అందరు కలిసి మాట్లాడడం వేరు, విడివిడిగా ద్వైపాక్షిక సమావేశాలు కావడం అనేది ఇవన్నీ కూడా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కాస ఇప్పుడు క్వాడ్ యొక్క ప్రాధాన్యత ఇప్పుడు పెద్దగా లేకపోవచ్చు. కేవలం ఇండో పసిఫిక్ రీజన్ లో శాంతి అనేటువంటి దీంతో చైనాకు చెక్ పెట్టడానికి వ్యూహాత్మకంగా, ఇది ఒక అంతర్జాతీయమైన ఒక వ్యూహాత్మక తోటి క్వాడ్ సమావేశాలు జరుగుతున్నా, చైనాను చెక్ పెట్టడానికి ఈ సమావేశాలు జరుగుతున్నప్పటికీ కూడా మేజర్ గా అందరి యొక్క ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మోడీ కారణంగా. ఎందుకంటే జూన్ లో జూలైలో వరుసగా మనం చూసాం మోడీ గారు ప్రత్యేకంగా అదేంది ఉక్రెయిన్ జెలెన్స్కీని కలవడం కానీ, లేకపోతే
డోవెల్ రష్యా పుతిన్ ను కలవడం కానీ, అంతకుముందు పుటిన్ ను మోడీ కలవడం కానీ, ఇవన్నీ కూడా ఏవైతున్నాయో చాలా క్లియర్ కట్ గా కనిపిస్తుంది భారత్ యొక్క పాత్ర. సో నేను అనుకుంటున్నాను ఈ మధ్య కాలంలో ద ఓన్లీ లీడర్ అనుకుంటున్నాను యుద్ధంలో ఉన్న రెండు దేశాల అధిపతులతో ఓపెన్ గా వెళ్లి కలవడం, ఎందుకంటే అటువంటి న్యూట్రాలిటీ ఒక భారత్ కు మాత్రమే ఉంది. అవును, అది అడ్వాంటేజ్, అది మనకు అడ్వాంటేజ్ గా మారింది. ప్రపంచం అంతా ఈ వైపు చూస్తున్నటువంటి విషయం కనుక ఇది తప్పకుండా అందరు కోరుకుంటున్నారు, శాంతిని కోరుకుంటున్నారు, యుద్ధం ఆగాలని కోరుకుంటున్నారు. ఇందులో మోడీ పాత్రనే చాలా కీలకమైంది అనేది ప్రపంచం అంతా ఆశిస్తున్నటువంటి సమయము. నేను అనుకుంటాను ఇక్కడ ఒక కొలిక్కి వెస్ట్రన్ కంట్రీస్, పర్టికులర్ గా రష్యా ఎంత కోరుకుంటుందో వెస్ట్రన్ కంట్రీస్ కూడా కోరుకుంటున్నాయి. ఇద్దరితో సామరస్యమైనటువంటి మంచి సంబంధాలు కలిగినటువంటి వాడు మోడీ, ప్రధాని మోడీ, అలాగే భారత్. ఈ ముగ్గురు జయశంకర్ గాని లేకపోతే డోవల్ గాని మోడీ గాని, ఈ ముగ్గురు ఈ 3 రోజుల పర్యటన యొక్క వ్యూహం అంతా ఆల్రెడీ రచించారు. ఇది ఇందులో 2 విషయాలు ఉన్నాయి రాజుగారు, మనం ఆలోచించాలి. ఒకటి ప్రపంచ శాంతి, యుద్ధాలు, 2 యుద్ధాల వైపు వీరు వీరు ఏ విధంగా స్టెప్ వేస్తారు, ఏ విధంగా వీళ్ళ పాత్ర ఉంటుంది అనేది ఒకటైతే, 2వది వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు, భారత్ కు మేలు చేకూర్చేటువంటి అనేకమైనటువంటి ట్రీటీస్ కానీ బైలాటరల్ ట్రీటీస్ ఇవన్నీ కూడా జరగబోతున్నాయి. భారత్ కు దీంట్లో చాలా మటుకు కలిసి వచ్చేటువంటి విషయం. ఈ సమావేశంలో మనం మర్చిపోలేని విషయం ఏంటంటే, ఒకవైపు అమెరికా అధ్యక్షుడు, అవుట్ గోయింగ్ అమెరికా అధ్యక్షుడు ఉన్నాడు, ఇంకోవైపు తొందరలోనే అవుట్ గోయింగ్ ఇది జపాన్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా అవుట్ గోయింగ్ వాళ్ళు కనుక ఈ అవకాశాన్ని వాళ్ళు కూడా బాగా ఉపయోగించుకోవాలని చూస్తున్నారు మోడీతో కలిసి. కనుక దీన్ని అన్ని రకాలుగా మోడీ యొక్క కీలక పాత్రనే మనం దీంట్లో చూడగలుగుతాం. వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్స్ కూడా ఆ విధంగా ఉన్నాయి, మోడీ మూవ్మెంట్స్ కూడా ఆ విధంగా ఉన్నాయి. ఆ విధంగా భారత్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నందుకు మనము ఆనందించాల్సినటువంటి విషయం. ఎస్, మామూలుగా పెద్దన్న పాత్ర పోషిస్తామని చెప్పి అమెరికా చెప్పుకుంటూ ఉంటుంది ఎక్కడైనా కూడా, కానీ ఈ రోజున పెద్దన్న పాత్ర పోషించమని ప్రపంచ దేశాలే ఇన్వైట్ చేస్తున్నటువంటి పరిస్థితి, ముఖ్యంగా ఈ వార్ విషయంలో, ఈ ఇజ్రాయెల్ హమాస్ కానీ లేదా రష్యా ఉక్రెయిన్ మధ్య కానీ భారత్ సమర్థవంతంగా ఆ పాత్ర పోషించగలదని చెప్పి ఆ దేశాలు నమ్ముతున్నాయి. బిగ్ బ్రదర్ రోల్ అనేది, అది పాజిటివ్ సైన్. తర్వాత చివరిగా ఇంకో విషయం ఏంటంటే, అమెరికా భారత్ సంబంధాలు అంటే ఈ మధ్యకాలంలో రీసెంట్ హ్యాపెనింగ్ మనం చూస్తే అది పెద్ద హ్యాపెనింగా చిన్న హ్యాపెనింగా, పన్ను విషయంలో అతను ఏదో కోర్టుకి ఎక్కితే, కోర్టు ఆశ్రయిస్తే భారత్కి సమన్లు జారీ చేశారు. అతని హత్యకు కుట్ర పన్నారంటూ అతను ఆరోపించడం, అతను ఆరోపణలు బేస్ చేసుకొని కోర్టు ఏమో భారత్కి ఆ సమన్లకు స్పందించాల్సిన అవసరం లేదు, 21 రోజులు డెడ్ లైన్ పెట్టినా కూడా స్పందించాల్సిన అవసరం లేదు, దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి ఎక్స్పోర్ట్ చెప్తున్నారు. బట్ ఎందుకు చేస్తుంది? ఒకవైపు మోదీ టూర్ అక్కడ ఉందని తెలుసు, ఉన్నటువంటి నేపథ్యంలో ఒక పక్క ఏమో వెల్కమ్ చెప్తూ ఇంకో పక్క సమన్లు ఇవ్వడం అనేది ఎట్లా చూడాలి? ఈ 2 వేరు వేరు అంశాలుగా చూడాలా, లేకపోతే ఏమైనా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నమా? ఫైనల్లీ అమెరికా ఏ రోజు కూడా ఫెయిర్ గా లేదు రాజుగారు, ఒక ఇండియా విషయంలోనే కాదు, ఏ విషయంలోనైనా కూడా అమెరికాను మనం ఏ రోజు ఒక ఫెయిర్ పార్ట్నర్ గా మనం ఆశించలేము. తన 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 యొక్క అవసరాలు, తన ఇది మాత్రమే దృష్టిలో పెట్టుకొని మూవ్ అవుతూ ఉంటుంది. అందుకే మనం కూడా స్ట్రాటజిక్ గానే మూవ్ అవుతుంటాం. అందుకే రష్యాతో మన సంబంధాలు గట్టిగా కొనసాగి, ఎవరు ఏమనుకున్నప్పటికీ కూడా మనం రష్యాతో ఎక్కడ కూడా తెంచుకోలేదు. అమెరికాతో దగ్గరికి వచ్చాము కనుక రష్యాతో దూరం అయ్యామా? నో నో, రష్యాతో యథావిధిగా మన సంబంధాలను మరింత స్ట్రెంగ్తన్ చేసుకున్నాము. కనుక మనం కూడా ఆ విషయంలో ముఖ్యంగా ఈ మీట్ లో మోడీ గారు పెట్టబోతున్నటువంటి దాంట్లో ఈ విషయం కూడా ఉంది అని తెలుస్తాం. ఏది పంజాబ్ సపరేటిస్ట్ ఎవరైతే కెనడా గుర్పట్వన్ వాళ్ళు యొక్క అప్పుడు ఏవైనా హత్యలు జరిగాయి, అవి భారత్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని వాళ్ళు బ్లేమ్ చేస్తున్నారు. మనమేమంటున్నాము అసలు దీనికి ఎందుకు ప్రోత్సాహం లభిస్తుంది కెనడాలో కానీ ఇతర వెస్టర్న్ కంట్రీస్ లో ఈ పంజాబ్ టెర్రరిస్ట్లకు సపరేటిస్ట్లకు ఇక్కడ ఆశ్రయం ఎవరు ఇస్తున్నారు, ఎందుకు కలుగుతుంది? దీన్ని కూడా మనం క్వశ్చన్ చేస్తున్నాం.
కనుక ఈక్వల్ ఫుట్ పైన ఉన్నాం మనం, ఎక్కడ కూడా తగ్గడం లేదు. వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నాం, మనల్ని వాళ్ళు క్వశ్చన్ చేయడం మొదలు పెట్టేసి వాళ్ళని మనం క్వశ్చన్ చేస్తున్నాం. మన అఫెన్స్ ఈజ్ ద బెస్ట్ డిఫెన్స్ అనే పద్ధతిలో పోతున్నాం. మనం డిఫెన్సివ్ గా లేము, మనము గిల్టీగా లేము. ఎవరో ఎవడో చనిపోయాడు, దానికి భారత్ ఇన్వాల్వ్మెంట్ ఉందంటే చెప్పండి, ఏదన్నా మా ఇన్వాల్వ్మెంట్ ఉంటే చూపించండి, ఎవిడెన్స్ చూపించండి అని గట్టిగా అడుగుతున్నాం. కానీ మీరెందుకు ఇలాంటివి పోషిస్తున్నారు అనేటువంటి దీంట్లో ఉంది. కనుక ఈరోజు కూడా మనం బ్యాక్ స్టెప్ వేసేటువంటి అవకాశం లేదు. దీంట్లో రాజు గారు మనం మర్చిపోకూడని విషయం ఏంటంటే, ఈ రోజు ఏమో క్వాడ్ ఉంది, ఇండియన్ డయాస్పోరా యొక్క పబ్లిక్ మీటింగ్, ఇదంతా కూడా ఒక పెద్ద షో ఆఫ్ ఉంటుంది. కానీ నెక్స్ట్ డే థర్డ్ డే ఏదైతే ఉందో, ఇది యుఎన్ సమ్మిట్ ఆఫ్ ఫ్యూచర్ అనే పేరు మీద చాలా పెద్ద, ఇది కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా గుటరీస్ ఎవరైతే చైర్మన్ అన్న ఉన్నాడో, ఆయన యుఎన్ చైర్మన్, ఆయన అన్న మాట ఏంటంటే, వన్స్ ఇన్ ఏ సెంచరీ ఇలాంటి సమ్మిట్స్ జరుగుతాయని అన్నాడు. ఎందుకన్నాడు అనేది చాలా మందికి ఆశ్చర్యపోతున్నటువంటి విషయం ఇది. ఎందుకంటే ఇక్కడ మల్టీలాటరల్ సొల్యూషన్స్ ఫర్ బెటర్ టుమారో, దీని పేరే మల్టీలాటరల్ సొల్యూషన్స్. ఇక్కడ ఈ సమ్మిట్ లో ప్రపోజల్ పెట్టడం అనేది, ఇక్కడ ముఖ్యంగా ఈ థీమ్ ఏదైతే ఉందో, ఇది గతంలో బ్రిక్స్ థీమ్ అది, అలాంటి థీమ్ తీసుకొని మనం ముందుకు వెళ్తున్నాం. ఇక్కడ చాలా మటుకు సిఇఓస్ వీటితో జరిగేటువంటి సమావేశంలో ఆర్థికమైనటువంటి విషయాలు చాలా భారత్ కు లాభం చేకూర్చేటువంటి ఆర్థిక విషయాలు, ఇందులో మనం ఆర్థిక విషయాలను బాగా మనకు అనుకూలంగా మార్చుకోబోతున్నాం. అలాగే క్వాడ్ విషయంలో కూడా ఇండో పసిఫిక్ ఫ్రీ నావిగేషన్ అనేది, ఇది ఒక మిష, అది ఏం ఇంతకాలం నుంచి ఏం పెద్ద ప్రోగ్రెస్ సాధించలేదు. ఇది అనుకున్నటువంటి నాలుగు దేశాలు చైనాను కట్టడి, కానీ దాన్ని మామూలుగా ఏమంటాం, లిప్ సర్వీస్ లాగా ఒక స్టేట్మెంట్ ఇండియా నుంచి ఇప్పిస్తారు వీళ్ళు, ఏమని మేము తప్పకుండా ఇక్కడ అడ్డుకుంటాం చైనాను, లేకపోతే ఏదో అటువంటి ఒక రకమైన ప్రపంచ వీళ్ళని అందరినీ ప్లీజ్ చేసేటువంటి, చైనాను బెదిరించేటువంటి ఒక ఒక స్టేట్మెంట్ ఒకటి రావచ్చు బహుశా నేను అనుకుంటున్నాను ఎప్పటిలాగా. కానీ కానీ ఇండియా ఎంత స్వార్థం మోడీకి అంటే, ఏదైతే మొదటి నుంచి కూడా ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ను అడుగుతున్నాడు, మేము ఇక్కడ మా ఆధిపత్యం పెరగాలి పసిఫిక్ ఓషన్ లో అంటే మాకు షేర్ కావాలి, టెక్నాలజీ ఒక షేర్ చేయాలి, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ జరగాలి, మా యొక్క నేవీ ఆత్మనిర్భరత గురించి మాట్లాడుతున్నారు. కనుక ఇప్పుడు నేవీ యొక్క ఎయిర్ క్రాఫ్ట్స్ క్యారియర్స్ ఏవైతే ఉన్నాయో, ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ సముద్రంలో మోసేటువంటి, వీటి అన్నిటినీ మనం పొందే ప్రయత్నం చేస్తున్నాం ఈ పేరు మీద, క్వాడ్ పేరు మీద, చైనా పేరు మీద. చైనా బూచి చూయించి, వాళ్ళు మనకు బూచి చూయించడం లేదు, మనమే ఆ బూచి చూయించి మనమే లాభపడేటువంటి యొక్క అవసరాన్ని మనం తీర్చుకుంటున్నాం. అట్లా ఇండియా ఈ సమ్మిట్ లో మోడీ ప్రభావము, మోడీ ప్రభ వెలిగిపోవడమే కాకుండా ప్రపంచం కోరుకున్న పద్ధతిలో యుద్ధాలను ఆపించడంలో ఒక కీలక పాత్ర భారత్ పోషించడం, ప్రధాని పోషించడం, ముఖ్యంగా ఆర్థికంగా పెద్ద ఎత్తున భారత్ లాభపడే విధంగా ఈ యొక్క వ్యూహం, వీళ్ళ ముగ్గురు యొక్క వ్యూహం ఆ విధంగా ఉంది అని మనకు అర్థమవుతుంది రాజు గారు. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ మురళి గారు. మీరు అన్నట్టుగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడడంతో పాటు ఆర్థిక లాభాలను కూడా తీసుకురావాలి. వీటన్నిటికంటే ముఖ్యంగా ఈ రెండు ప్రపంచ అంటే రెండు యుద్ధాలు జరుగుతున్నాయి, ఈ రెండు యుద్ధాలని కూడా ఎంతో కొంత అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొనేలాగా మోదీ దౌత్యం ఫలించాలని మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. ఇది ఇవాల్టి స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ NHTV. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.